చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందులకు తక్షణం 1.2 TMC నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి క్రమం తప్పకుండా 400 క్యూసెక్ల నీరు విడుదల చేయాలని కోరారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్కు ఏటా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటాయించిన నీటి వాటా సక్రమంగా రావడం లేదని వివేకానందరెడ్డి చెప్పారు. పులివెందుల ప్రాంతంలో సాగు తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని, ఇప్పటికైనా వాటిని పరిష్కరించాలని కోరారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాలతోనే జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు వైఎస్ వివేకానందరెడ్డి తెలిపారు. మా పులివెందుల బ్రాంచ్ కెనాల్కు సంబంధించిన ప్రోరేటా అలొకేషన్ సరిగా రావటం లేదు. మాకు న్యాయంగా రావాల్సిన ఆ నీటి కోటాను రిలీజ్ చేయండి సార్ అని కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చినాం. ఇంకా ఏదైనా అడిషనల్ క్వాంటిటీ కానీ, అడిషనల్ వాటర్ కానీ, లేకపోతే మైలవరం కోటా కానీ కూడా అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అయినా కానీ మా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఇప్పించండి అని కూడా అడగడం జరిగింది.